అందరికీ నమస్కారం. రేపటి నుండి సింహరాశి వారి కొన్ని ఏళ్ల పూర్తి భవిష్యత్తు మీరు అపార కుబేరులు అవ్వబోతున్నారు. సింహరాశి వారు నక్క తోక తొక్కారు అని చెప్పుకోవచ్చు. మరి రేపటి నుండి కొన్ని ఏళ్ల వరకు మీరు నమ్మలేని అదృష్టాన్ని చూడబోతున్నారు. 100% ఇదే జరుగుతుంది. ఇక సింహరాశి వారి జాతకంలో ఎలాంటి పెనుమార్పులు జరగబోతున్నాయి? రేపటి నుండి కొన్ని సంవత్సరాల వరకు వీరికి అదృష్టం ఏ విధంగా ఏ రంగాల్లో రాబోతుంది? పట్టిందల్లా బంగారంగా వీరి జాతకం, వీరి జీవితం కూడా ఎలా మారబోతుంది? గ్రహాల యొక్క అనుకూల స్థితిని బట్టి మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఇటువంటి అన్ని వివరాలను కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అలాగే నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ ద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి గల జాతకులు నిజంగా నక్కతొక్క తొక్కారు అని చెప్పుకోవాలి. రేపటి నుండి ఏకంగా కొన్ని సంవత్సరాల వరకు సింహరాశి వారి జాతకంలో చాలా మంచి మార్పులు జరగబోతున్నాయి. సింహరాశి జాతకులకు నమ్మలేని అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. అవును, రేపటి నుండే మీ యొక్క అదృష్టం స్టార్ట్ కాబోతుంది. అది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఒకవేళ మీకిద్దరు సందేహం ఉంటే మీ యొక్క ప్రత్యేకమైన జాతకాన్ని, మీ యొక్క సొంత జాతకాన్ని మీ దగ్గరలో మీకు తెలిసిన జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి, మీకు తెలుస్తుంది. అలాగే మరి రేపటి నుండి కొన్ని సంవత్సరాల వరకు కూడా సింహరాశి గల జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అసలు సింహరాశి జాతకులు ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో, ఆర్థిక జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో 5వ రాశి సింహరాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి గల జాతకులు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో కాని రాబోతున్నటువంటి కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్నారో. అవును, సింహరాశి జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఉంటుంది అంటే వీరు నక్కతొక్క తొక్కారా అన్నట్టుగా ఈ కాలం అయితే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమా అన్నిట్లుగా ఈ రాశి గల వ్యక్తులకు మంచి శుభఘడియలు రాబోతున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీ రాశిలో ఎవరైనా సరే లాటరీ గనక మీరు పొంది ఉన్నట్లయితే నిజంగా మీకు 99% ఆ లాటరీ మీకు తగిలే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో సుఖశాంతులతో నిండిపోతుంది. మీ లైఫ్ లో వచ్చే హెచ్చుతగ్గులు, అంటే అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి చేంజ్ అనేది రావడాన్ని మీరు బాగా గమనిస్తారు. ఒకప్పుడు ఒక రూపాయి కోసం ఎంతో తల్లడిల్లిన మీరు ఇప్పుడు కొంతమందికి వేలల్లో, లక్షల్లో సహాయం చేసే స్థాయికి మీరు ఎదుగుతారు. పట్టడన్నం కోసం బాధపడిన మీరు ఎంతో మందికి అన్నదానాలు చేస్తారు. ఆ రేంజ్ లో మీకు అదృష్టం రాబోతుందని మేము చెప్పడం కాదు, స్వయంగా మన శాస్త్ర పండితులు, జ్యోతిష పండితుల వారు అంచనా వేసి చెబుతున్నారు. అలాగే మీరు ఈ టైంలో సొంత వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ టైంలో మంచి ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా జీవితంలో మంచి మార్పు రావడాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఇకపోతే స్టూడెంట్స్ విషయానికి వస్తే మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన టైం కాబట్టి మీరు కాస్త చదువుపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించండి. బ్యాంకు ఖాతాల ద్వారా కూడా ఈ యొక్క వ్యక్తులకు ఆర్థిక లాభాలు అధికంగా వస్తాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కాకపోతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. డబ్బు ఉంది కదా అనేసి మితిమీరి వారితో బిహేవ్ చేస్తే అది కాస్త మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి సింహరాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త నోటిని మాత్రం అదుపులో పెట్టుకోండి.
మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగర్తలు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇకపోతే మీరు మీ లక్ష్యాలను సాధించే సమయం కాబట్టి ప్రభుత్వ స్థాయిలో కూడా ఆశ్చర్య సహాయం మీకు అందుతుంది. మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు, కానీ తరచుగా లాభాలను మాత్రం ఈ యొక్క సింహరాశి వారు మాత్రం పొందుతూనే ఉంటారు. మరి రేపటి నుండి కొన్ని ఏళ్ల వరకు సింహరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు. ఈ టైంలో డబ్బును మంచిగా దాచుకోగలుగుతారు. అలాగే ఖర్చులు కూడా ఈ సమయంలో డబ్బును మంచిగా దాచుకోగలుగుతారు సింహరాశి వారు. అలాగే చాలా సహజంగానే సింహరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సింహరాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి సాయి శక్తిలా వారికి చేతనైనంత వరకు చివరి నిమిషం వరకు చాలా పాటుపడతారు. వారి ప్రయత్నాలు వారు చేస్తారు. అయితే సింహరాశి జాతకులు ప్రతి పనిలోనూ ఏ విధంగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా వీరికి ఉంటుంది. ఆదిస్కానే అధికంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రాశి వారు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఆ పని ద్వారా వీరికి ఎంత డబ్బు వస్తుంది, వీరు చేస్తున్న పనికి తగ్గట్లుగా డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పక్కాగా లెక్కలు వేసుకుంటూనే ఉంటారు సింహరాశి వారు. ఈ కారణంగానే ఈ జాతకులు ఉద్యోగ జీవితంలో ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదే క్రమంలో జీవితంలో అనేక కోణాల్లో పూజలకు ప్రాధాన్యత ఇచ్చే రోజులు మొదలవబోతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు సంతోషంగా ఉండాల్సిన టైం కాబట్టి ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకోండి. అలాగే ఎన్నో ప్రయోజనాలు మీకు మీ వద్దకు వస్తాయి. అన్ని పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు. ఆల్మోస్ట్ 99% విజయం మీదే అవుతుంది. ఏ పనిలో అయినా సరే అదృష్టం ఆ రేంజ్ లో మీ వెంటే తిరుగుతూ ఉంటుంది. ప్రయత్నాల ద్వారా లైఫ్ లో సానుకూల మార్పు వస్తుంది. సింహరాశి వారికి కెరీర్ లో ప్రాఫిట్స్, అంటే మీరు ఏదైనా వృత్తి వ్యాపారపరంగా చూసినట్లయితే మీకు ప్రాఫిట్స్ వచ్చే రోజు కాబట్టి ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది కాకుండా పదవి ఇంట్లో సూర్యుడు ఉండటం మీ కెరీర్ లో కొత్త మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన అంతవరకు కూడా తగినంత డబ్బు రావడం లేదని రోజు బాధపడుతూ ఉంటారు. మీరు పడుతున్న కష్టానికి వస్తున్న సొమ్ముకి అస్సలు పొంతనేమీ లేకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అవుతారు. కానీ ఈ కారణంగానే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క ఉద్యోగాలు మారాలనే ఆలోచన ఈ సింహరాశి గల జాతకులకు ఎప్పటి నుంచో మైండ్ లో కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా గ్రహస్థితి అనుకూలించకపోవడం కారణంగా మీ కష్టానికి తగ్గట్లుగా డబ్బు రాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనక మీరు వెళ్లినట్లయితే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వర్తిస్తాయి. ఎకనామికల్ గా గనక చూసుకున్నట్లయితే మీరు అంతా కూడా సెట్ అవుతారు. బాగా డబ్బు సంపాదిస్తారు. కోటీశ్వర్లు అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి సింహరాశి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష పరిహారాలు ఏమున్నాయో ఓసారి చూద్దాం. ఈ రాశి వారు ఆదివారం ఉపవాసం ఉండాలి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల లైఫ్ లో మంచి ప్రయోజనం ఉంటుంది. శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేయడం చాలా మంచిది. ఏదైనా సౌకర్యం, అంటే అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకంతా కూడా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు మీకు సలహా ఇస్తున్నారు. మరి రేపటి నుండి సింహరాశి వారికి కొన్ని ఏళ్ల పూర్తి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వారు అపర కుబేరులు, అదృష్టవంతులు అవడానికి వారి యొక్క జ్యోతిష పండితులు చెప్తున్న సూచనలు ఏంటి, అలాగే వారిస్తున్నటువంటి పరిహారాలేంటి, అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.